నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి త్వరలో పూర్తి స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్న కేటీఆర్ జిల్లాల వ్యాప్తంగా మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత యువకుడు మృతి చెంది 14 రోజులు అవుతున్నా కుటుంబానికి సమాచారం ఇవ్వని పోలీసులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయిన అయ్యప్ప దేవాలయం రామయ్యంపేటలో ఘనంగా అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు హుజూర్ నగర్ అభివృద్ధికి 3000 కోట్ల నిధులు ఇచ్చామన్నారు సాగునీటి రంగంలో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు నియోజకవర్గంలో కొత్త పాత లిఫ్ట్ల పనుల కోసం 2000 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు త్వరలో పూర్తి స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అలాగే గిరిజన సంక్షేమం కోసం 3.5 కోట్లతో నిర్మించిన బంజారా భవన్ ను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు మళ్ళీ కొత్తగా సబ్ ట్రెజరీ ఆఫీస్ ను కూడా ప్రారంభించుకున్నాం దాని కూడా మీ సైదిరెడ్డి గారే దగ్గర ఉండి ఎంబడబడి పని చేయించినారనే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండే 15-20 వేల మంది కార్మికుల కోసం వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు గాని భవన నిర్మాణ కార్మికులు గాని వారందరి మంచి కోరి ఈ రోజు ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించుకున్నాం తొందరలోనే ఒక పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా మీ శాసనసభ్యుడి యొక్క చొరవతో 15-20 వేల మంది కార్మికులకు లాభమయ్యే విధంగా దాన్ని కూడా గౌరవ కార్మిక శాఖ మంత్రి గారి చేతుల మీదుగా మల్లారెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి స్థాయి దవాఖానాను కూడా ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే చాలామంది న్యాయవాదుల కోరిక చాలామంది ఉత్సాహవంతుల కోరిక అయినా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కోర్టు కూడా ఏర్పాటుకు మంజూరీ వచ్చింది తొందరలోనే న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకుంటాం శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి గారి చేతుల మీదుగా అని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఉండే మా గిరిజన సోదరులు సోదరీమణులు మా లంబాడ సోదరులు సోదరీమణులు ఇప్పుడే ఆ ఎంపీపీ గారు అమ్మాయి ముదావత్ పార్వతి చాలా చక్కగా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందో ఇంకా మైక్ ఇస్తే ఇంకా ఒక గంట సేపు ఎంత అద్భుతంగా మాట్లాడేదో మీరందరూ కూడా చూసినారు మరి ఇక్కడ ఉండే గిరిజన సోదరుల ఆకాంక్ష మేరకు తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం మాత్రమే కాదు గిరిజన సంక్షేమం కోసం 3.5 కోట్ల రూపాయలతో ఇక్కడే ఒక బంజారా భవన్ కూడా నిర్మించుకున్నాం దాన్ని కూడా మా సత్యవతి అక్క చేతుల మీదుగా తొందరలోనే మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఒక సభ నిర్వహించి ప్రారంభించబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు జగదీశ్వర రెడ్డి గారు చెప్పినా సోదరి పార్వతి చెప్పినా మీ ఎమ్మెల్యే గారు చెప్పినా ఒక మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా 15 మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేస్తే ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే చేసి ఈరోజు ఈ దఫా రైతు బంధుతో కలుపుకుంటే రాష్ట్రంలో ఉండే 66 లక్షల మంది రైతన్నలకు 65 వేల కోట్ల రూపాయలు వారి జేబుల్లో పెట్టిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ ఆ కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన ఈ 75 ఏళ్ల స్వాతంత్రానంతరం ఏ ముఖ్యమంత్రికి రాలేదు ఏ ప్రధానమంత్రికి రాలేదు పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు రైతు బిడ్డలమని చెప్పిన వాళ్ళు ఆకుపచ్చ తలపాగా చుట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు కానీ ఏ నాయకుడు కూడా కేసీఆర్ గారి మాదిగా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు కానీ 65 వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేయాలని ఆలోచన చేసిన నాయకుడు కానీ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల లోపల రైతు బీమా రూపంలో అందజేస్తున్న నాయకుడు కానీ భారతదేశంలో ఎక్కడా లేరు.
స్థానిక సమస్యల తక్షణ పరిష్కారం కోసం రూపొందించిన వాడవాడ పువ్వాడ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ రోజు 50వ డివిజన్ రాపర్తి నగర్ లో విస్తృతంగా పర్యటించారు. నేరుగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపను తట్టి వారి సమస్యలను తెలుసుకొని అక్కడే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకున్న సమస్యలను తెలుసుకునే కార్యక్రమాన్ని జనవరి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రతిరోజూ కమ్మల్లో ఉన్నప్పుడు నేను ఉదయం 6:30 నుంచి 8:30 గంటల వరకు పారిశుద్ధ కార్యక్రమం వాటర్ సప్లై బా జరుగుతుందా లేదా అభివృద్ధి కార్యక్రమాల పురోగతి వాటికి సంబంధించి క్షేత్ర సాయి పరిశీలన మరియు వ్యక్తిగతంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకునే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉన్నది. ప్రజలు కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. కమ్మల్లో జరిగిన కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ సమగ్రమైన అభివృద్ధిని ప్రజలు ఆస్వాదిస్తా ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉన్నాయి. కమన్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఈ రకమైన ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం కూడా జరగలేదనేది స్థానికుల నుంచి వస్తున్న రెస్పాన్స్. సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నేరం జరిగినప్పుడు ఎవరెవరు నేరగాళ్ళు అనేది విచారణ అధికారులు తేల్చాలి. అందులో ముఖ్యమంత్రి గారు ఉన్నారా, స్పీకర్ గారు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా అనేది చర్చ కాదు. నేరానికి ఎవరెవరు పాల్పడితే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని చేర్పించుకోవటం వల్లనే ప్రజాస్వామ్యం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ పిరాయింపుల చట్టం అనేది నవ్వుల పాలవుతోంది. నవ్వుల పాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి నూతన కేసు సంబంధించిన దాంట్లో కూడా ఈ పిటిషన్ ఇక్కడ ఇచ్చి దీనికి సంబంధించి సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ 12 మంది శాసనసభ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా లీగల్గా యాక్షన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయవలసిందిగా రాతపూర్వకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈసీసీ ప్రెసిడెంట్ గారు, సిఎల్పి లీడర్గా నేను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపద గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులంతా కూడా వచ్చి ఇవాళ అధికారికంగా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ కాగితాన్ని కూడా మీకు ఇస్తా ఉన్నాం. మేము రిసీప్ట్ కూడా కంప్లైంట్ చేసిన రిసీప్ట్ ఈ కంప్లైంట్ వారికి చేరినట్టుగా సంతకం చేసినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ రిసీప్ట్ కూడా తీసుకొని వస్తాం. బట్టి గారు, మీరు ఇందులో ఒక ఆరోపణ చేశారు, స్పీకర్ కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా 12 మంది మానేసేవారు కృషి చేశారని ఆయన కూడా ఇన్వాల్వ్ చేయమంటారా? ఈ మాట నేను గతంలో చెప్పాను. కామారెడ్డిలో రైతుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. ఎవరో రైతు చనిపోయారని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని, రైతు చనిపోతే కేటీఆర్ ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడతారా, రైతులంటే ఆయనకు చిన్నచూపా అని ప్రశ్నించారు. దొడ్డిదారినా కాకుండా గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్ ఇప్పుడు రైతుల బుసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. చిన్నకారు సన్నకారు రైతుల యొక్క ప్రయోజనాలు పణంగా పెట్టి ఈ ప్రభుత్వము ఎవరికి వత్తాసు పలుకుతున్నదో మొత్తం ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు ఇన్ని వందల వేల ఎకరాలు భూసేకరణ జరిపారు. పేదల యొక్క అసైన్ భూమ్స్ భూములు ఎన్ని ఎకరాలు లాక్కున్నారు, వీటిని ఏ ప్రయోజనాల కోసం, ఏ ప్రాజెక్టుల కోసం, ఏ కంపెనీల కోసమో పూర్తి చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ గారు వారు ఢిల్లీలో ప్రకటించారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారుతుంది భవిష్యత్తులో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ కాదు, అబ్ కి బార్ దళారీ సర్కార్ కావాలి. మీ నినాదం ధరల పేరు మీద కూడా భయభ్రాంతులు చేసి అసలు యజమానులు పేర్లు లేకుండా చేసి దాన్ని కూడా ఏ రకంగా కావలసిన వాళ్ళకి అప్పనంగా భూములు రాసి ఇవ్వడానికి దోదపడుతుందో
గగ్గోలు పెడుతున్నారు ఇవాళ తెలంగాణలో. కొత్తగా జీవో 111 తెర మీద తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వమంటే ప్రభుత్వం దగ్గర ఎక్కడ భూములు ఉన్నాయని చెప్తున్న మీరు ఇవాళ ఎక్కడ మాస్టర్ ప్లాన్ కనీసం గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల విశ్వాసం తీసుకోకుండా ఏకపక్షంగా కనీసం ఇవాళ కలెక్టర్ మానత ఉదయంతో రైతులను మాట్లాడే పరిస్థితి రాష్ట్రం లేదంటే ఈ రకమైన శాసనం అంటే ఒక రాజ్యక పాలన యదా రాజు తదా ప్రజన్నట్టుగా ఇవాళ రాజు వివరించే తీరుగా అధికారులు వాళ్ళ తాబేదారులు ప్రజలు గోసపెడుతున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ రాబో 3 మాసాలు సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద మన రాజకీయ కార్యకలాపాలు ఉద్ధృతం చేసి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి పల్లె పల్లెకు బీజేపీ పెద్ద ఎత్తున గ్రామాలకు తరలి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని రాజకీయ పరంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిన్న అనే యువకుడు మృతి చెందాడు. కృష్ణాపూర్ గ్రామానికి చెందిన చిన్న అనే యువకుడిని గత నెల 18న సుల్తాన్పూర్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతన్ని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న చికిత్స పొందుతూ గత నెల 23న మృతి చెందాడు. యువకుడు మృతి చెంది 14 రోజులు అవుతున్నా బంధువులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో బంధువులు మృతదేహం వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి ఆధార్ కార్డు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మృతుడి బంధువులకు హామీ ఇచ్చారు. ఫోన్ చేసిండు, నేను చిట్టి డబ్బులు అడిగిన, ఎవరు సార్ పైసలు ఇవ్వలేడు, నేను సార్ ఇచ్చినాక ఇస్తాను, సరే చిన్న నేను మళ్ళా నీకు ఫోన్ చేస్తాన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తాంటే నేను మళ్ళీ చేసిన గెలేడని, మళ్ళీ చేస్తే మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తుండ అన్నాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చేసినావు అంటే నేను పైసలు కావాలి చిన్న చిట్టికి, పోయిన నెల నేనే కట్టిన అన్న, సరే వేస్తే అప్పటి వరకు అన్నాడు. మళ్ళీ వేసే స్విచ్ ఆఫ్ ఉన్నది, మళ్ళీ స్విచ్ ఆఫ్ ఉన్నది, 18th యాక్సిడెంట్ అయిందంట, బ్యాగ్లో ఆధార్ కార్డు ఉంటుంది, ప్రూఫ్స్ ఉన్నాయి, 18th మేము ఉన్నది, 18th చచ్చిపోతే నిన్న 5 తారీఖు మాకు ఇన్ఫార్మ్ చేసిర్రు. ఎక్కడైనా డిసెంబర్ 18th ఎక్కడన్నా, జనవరి 5 ఎక్కడ, మాకు న్యాయం జరగాలి కదా, మాకు ఇన్ఫార్మ్ చేయరు. నాది తండ్రి వాళ్ళు ఏం చెప్పకోసిండ్రు, ఒక సర్పంచ్ ఉన్నదంటారు, ఒక సర్పంచ్ లేదంటారు, వాళ్ళు ఏం చెప్పకోసిరు. పోలీసుల లెక్క ప్రకారమే 108కు ఎప్పుడైతే కాల్ పోతుందో ఆటోమేటిక్గా ఆ సంబంధిత అధికారులైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోతుంది. 18th యాక్సిడెంట్ అయింది, సంగారెడ్డి హాస్పిటల్ తెచ్చారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిర్రు. ట్రీట్మెంట్ కొనసాగించే క్రమంలో ఎవరో తెలియదనుకోవడానికి అభ్యర్థి దగ్గర, అబ్బాయి దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఎస్ఎస్సి మెమో ఉంది, సెల్ ఫోన్ ఉంది, కుటుంబ సభ్యులకు సమాచారం లేదు. సరే ఒకవేళ ఇయ్యలేరు అనుకుంటే కనీసం ప్రెస్ వాళ్ళకైనా సమాచారం ఇవ్వాలి. ప్రెస్ వాళ్ళకు సమాచారం ఇవ్వలేదు, పోలీసు వాళ్ళకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు, సమాజానికి సమాచారం ఇవ్వలేదు. ఇది కుట్రపూరితంగా నిర్లక్ష్యపరంగా పులుకాలు పోలీసు వాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కలిసి చిన్న అబ్బాయిని పొట్టలు పెట్టుకున్నారు, చంపేసిర్రు. ఇది మరొకటి కాదు, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పీడిఎస్యూగా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. మెదక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 53వ జన్మదినోత్సవ వేడుకలు చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. మెదక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉంటూ అటు పార్టీకి ఇటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తోందన్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మున్ముందు మరింత ఉన్నత పదవుల్లో అధిరోహించాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాల పాటు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ యొక్క కాన్సెన్సీని నిరంతరం అభివృద్ధి బాటలు నడిపిస్తున్నందుకు, ప్రజా సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ నెలవెల్లా అందరికి అందుబాటులో ఉండి కాన్సెన్సీని అదేవిధంగా చిన్నశంకరపేట మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు పద్మా దేవేంద్ర రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిన్నశంకరపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. 53వ జన్మదినం పురస్కరించుకొని మరి పార్టీ మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఘనంగా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకున్నాం. అలాగే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనులు పంపిణీ చేశాం. మరి మున్ముందు మరి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర వహించిన పద్మక్క గారికి మరి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టశర్యాలు ఇచ్చి మున్ముందు ఉన్నత స్థానాలను ఆమె చేర్చాలని కోరుకుంటూ, అలాగే మరి అందరికీ పద్మా దేవేంద్ర రెడ్డి గారి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఎటువంటిది అనేది 2001 నుంచి కూడా మరి ఆ చిన్న వయసులోని వారి యొక్క మహిళా ఉండి మరి మహిళా నాయకత్వంలో అనేక సందర్భాలలో మరి అసలు తెలంగాణ రాష్ట్రం గొప్పతనంలో ముందుండి తెలంగాణ సాధించడం జరిగింది. డిఎస్సీ 2000 బీఈడీ మెరిట్ అభ్యర్థులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పును కేసీఆర్ అమలు పరచాలని స్వామివారిని వేడుకున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల వరకు డిఎస్సీ 2008 బీఈడీ మెరిట్ అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. వెంటనే నియమించాలని మొక్కులు చెల్లించుకున్నారు. 2016లో వరంగల్లో నిర్వహించిన సభలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నామన్నారు. 2008 డిఎస్సీఆర్ మెరిట్ అభ్యర్థులకు కేసీఆర్ గారు, ఇప్పటికైనా మమ్మల్ని చూడండి సార్, ఎక్కడున్నా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మాకుండాలి, మీకుండాలి సార్. మీరు నెక్స్ట్ కాబోయే పిఎం అని మేము అనుకుంటున్నాం. మా తెలంగాణ బంగారు తెలంగాణలో మేము టీచర్స్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా సర్వీస్ ని మేము ఉపయోగించుకోండి, మా మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వండి, హైకోర్టు తీర్పును అమలు చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దేశీయ మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. దేశీయ కొత్త మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ పెరిగింది, బంగారం ధరను మించిపోయింది. జిల్లాలోని ఎనమామూల మార్కెట్లో దేశీయ మిర్చి ధర 80,100 పలికింది. ఎనమామూల మార్కెట్ చరిత్రలోనే దేశీయ మిర్చికి అత్యధిక ధర ఇదే. క్వింటల్ మిర్చి ఏకంగా 80,100 పలికి ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం తులం బంగారం 52,000 ఉండడంతో మిర్చి ధర బంగారం కంటే ఎక్కువగా పెరిగిపోవడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ చెప్పాల మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల కృష్ణగౌడ్, గ్రామ అధ్యక్షులు శివల చంద్రం, టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మళ్లీ గెలిచి మంత్రి పదవులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెప్పాల మల్లేశం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శివల చంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల కృష్ణగౌడ్, మండల కోఆప్షన్ ఇలియాస్ పాషా, వార్డు సభ్యులు సత్యం, స్వామి గౌడ్, నర్సింహులు గౌడ్, గ్రామ మాజీ అధ్యక్షులు బోయిస్ రమేష్, బీఆర్ఎస్ నాయకులు అరుణ్ యాదవ్, సింగం మల్లేశం, యాదగిరి, శామయ్య, విఠలాచారి తదితరులు పాల్గొన్నారు. మన జన హృదయ నేత, మన గౌరవనీయులు, శాసనసభ్యులు, మెదక్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరియు మన అధ్యక్షులు టీఆర్ఎస్ భారత రాష్ట్రానికి అధ్యక్షురాలైనటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మన సేర్పల్లి గ్రామం యందున మన పద్మక్క ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డేను ఘనంగా నిర్వహించినాము. ఈ సేర్పల్లి గ్రామ ప్రజలు, యూత్, పెద్దలు అందరు కలిసి పద్మక్క యొక్క పుట్టినరోజును
ఘనంగా నిర్వహించిన ఆమె ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆమె వర్ధిల్లాలని కోరుతున్నాము. మళ్ళా ఈరోజు మన ప్రియతమ నాయకురాలు అయినటువంటి ఎమ్మెల్యే పద్మాదేవన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన శేరిపల్లి గ్రామంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను మండలి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తనేడు పునీత్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే ఆలయంలో ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తనయుడు పునీత్ రెడ్డి హాజరై ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. సందర్భంగా ఎంపీపీ దేశటి సిద్ధరాములు బీఆర్ఎస్ నాయకులు రంజిత్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష గేమ్సింగ్, చంద్రవర్ధిని లద్దాప్రీతి, ఎంపీటీసీలు లహరి రెడ్డి, బాలరెడ్డి, సురేష్, ఉప సర్పంచ్ కుమ్మటబాబు, నిజాంపేట కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, రైతు బంధు కోఆర్డినేటర్ విద్యాసంపత్, యూత్ అధ్యక్షులు మౌరం రాజు, మాజీ కోప్షన్ అబ్దుల్ అజీజ్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం, రెడ్డిశెట్టి రవి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ ఆగుల మహేష్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, స్వామి గౌడ్, వెంకటేశం, లక్ష్మణ్, మహేష్, దయాకర్, ఎల్ఎం యాదవ్, నగేష్, ముస్తఫా, దుర్గయ్య, అబ్దుల్ పాషా, సిద్ధరాం రెడ్డి, గురుగుల శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. దీనికి మేము పిలవగానే మా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి యొక్క పుత్రుడు పునీత్ రెడ్డి గారి రావడం మాకెంతో సంతోషకరం. ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆ అమ్మవారిని కోరుకున్నాము. అదేవిధంగా ఇలా మరి ప్రజల కోసము నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు, మరి అభివృద్ధితో పాటు సంక్షేమానికి మరి నేను ఉన్నానంటూ ప్రతి దానికి మరి ధైర్యం చెప్తూ మరి ఒక ఎమ్మెల్యే గారు మండలంలో అభివృద్ధిని అనేక విధాలుగా ముందుకు తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు. మెదక్ జిల్లా రామయ్యంపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలలు వేసుకుని దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప మాలాధారణ స్వాములు నేడు అయ్యప్ప దేవాలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలలు వేసుకుని దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప మాలాధారణ స్వాములు నేడు అయ్యప్ప దేవాలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాలచంద్రం, కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు, సుందర్ సింగ్, దేమయ్య యాదగిరి, నాయకులు కొండలరెడ్డి, రామచంద్ర గౌడ్ తదితర నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే ఇరుముడి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో, అయ్యప్ప స్వామి భజనలతో రామయ్యంపేట అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగిపోయింది. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారణ స్వాములు మరియు పుర ప్రముఖులు, భక్తులు అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ కు రైల్వే శాఖ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్ ఫుట్బోర్డ్ పై ప్రయాణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక మందికి రోల్ మోడల్ అయిన సోను ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడటం సరికాదని అభిప్రాయపడింది. సోను వీడియో దేశానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని రైల్వే శాఖ చెప్పింది. సోను సూద్, మీరు దేశంలో ప్రపంచంలోని మిలియన్ల మందికి రోల్ మోడల్. రైలు మెట్లపై ప్రయాణించడం ప్రమాదకరం. ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని చేరవేయవచ్చు. దయచేసి ఇలా చేయకండి. సాఫీగా సురక్షితమైన ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేయండి అని ఉత్తర రైల్వే ట్వీట్ చేసింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థుల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వారిని వేధిస్తున్న నిందితుడు విజయవాడకు చెందిన ప్రదీప్తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కళాశాలలో పరీక్షలు సైతం క్యాన్సిల్ చేసి మరీ సంక్రాంతి పండగ సాకుతో కళాశాల యాజమాన్యం స్టూడెంట్స్ ని ఇంటి బాట పట్టించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 7 నంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను నిందితుడు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఫోటోల మార్ఫింగ్ మాత్రమే కాదు, ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా సైతం మొత్తం హ్యాక్ చేసినట్లు సమాచారం.
స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో నేడు చిన్నశంకరంపేటలో కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశంతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేస్తున్న వివిధ తరగతులుగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, వీళ్లందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు చిన్నశంకరపేట తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా స్కీమ్ వర్కర్ల చేత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రచారం కోసం, పాలకుల యొక్క ప్రచారం కోసం ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కొత్త రకాల స్కీములు తీసుకొచ్చి వీళ్లందరినీ స్కీమ్ వర్కర్ల పేరుతోని సంవత్సరాల తరబడి పనిచేసి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గౌరవ వేతనము, పారితోషికాల పేరుతో పని చేయించుకుంటారు తప్ప ఇలాంటి రెగ్యులరైజ్ చేయడం లేదు. మరి ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతున్నాయి, ఎంపీల జీతాలు పెరుగుతున్నాయి, స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు పెరుగుతలేవు. ముఖ్యంగా ఆశా వర్కర్లు 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఆశా వర్కర్లతోని 24 గంటలు పని చేయించుకుని కేవలం పారితోషికాలు మాత్రమే ఇస్తున్నారు. పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రం నెలకు 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తే ఈ రాష్ట్రం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి, త్వరలో పూర్తి స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్న కేటీఆర్. జిల్లాల వ్యాప్తంగా మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత, యువకుడు మృతి చెంది 14 రోజులు అవుతున్నా కుటుంబానికి సమాచారం ఇవ్వని పోలీసులు. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయిన అయ్యప్ప దేవాలయం, రామయ్యంపేటలో ఘనంగా అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.